అందుబాటులో ఉన్నారు సురేష్ గారు జగిత్యాల నుండి. సురేష్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి సురేష్ గారు. నమస్కారం. నమస్తే. అయ్యప్ప దీక్షలో ఉన్నారు కదా సార్, వాళ్ళకు ఎట్లా ఎట్లా ఉండాలని? అయ్యప్ప దీక్షలో ఉన్నవాళ్ళు స్వామి ఆ జపాలు ఏవైతే నక్షత్రానికి ఉంటాయో ఆ నక్షత్ర జపాన్ని ఆ సమయంలో చేసుకోవాలి. గ్రహణాన్ని విడుపు తర్వాత మళ్ళీ వాళ్ళ నిత్య పూజలు ఏవైతే ఉంటాయో అవి చేసుకొని ఆ తర్వాత భోజనాదులు చేయాలి. రైట్. మరొక కాలర్ కూడా అందుబాటులో ఉన్నారు, సతీష్ గారు హైదరాబాద్ నుంచి. సతీష్ గారు నమస్కారం అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు గ్రహణము చెప్పండి సతీష్ గారు. అంటే ఇప్పుడు గ్రహణ సమయం కాలము రేపు స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదా, ఇదే కాల సమయం ముందు మనకు ఆంధ్ర రాష్ట్రంలో కొంచెం విపత్కర పరిస్థితి కనపడింది. ఈ గ్రహ ప్రభావం వల్ల ఏమైనా మార్పులు ఉంటాయి మన ఆంధ్ర రాష్ట్రంలో, ఆ విషయం మీద వివరణ కోరుతున్నాను అనమాట స్వామి వారిని. ఓకే ఓకే. గ్రహణ ప్రభావం మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితుల మీద ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? నేను సాధారణంగా ఒక వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల్ని చెప్పడం నాకు అలవాట్లేదు. అయితే ఆ గ్రహణము యొక్క ఇంపాక్ట్ మాత్రం ఏ ఏ రాసుల్లో ఉన్నవాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ రాసుల వాళ్ళు ఏ విధమైనటువంటి జపాలు చేసుకోవాలి, ఎందుకంటే ఆ రాశికి సంబంధించిన వాళ్ళు తెలంగాణలో ఉన్నా, ఆ రాశికి సంబంధించిన వాళ్ళు ఆంధ్రాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎవరికైనా దాని యొక్క ఫలం ఉంటుంది కాబట్టి అందులో ఉండే ఉత్తమమైనటువంటి ఫలితాలని పొందాలి అంటే ఎలాంటి జపాలని చేసుకోవాలి, ఏ విధంగా ఇంట్లో భోజన సమయాల్ని మనం చూసుకోవాలి, దర్భపుల్లల్ని తీసుకొని వెళ్ళి నీళ్లల్లో వేసుకోవడం, ఇలాంటి ఆచారాలు నేను చెప్పగలను. కానీ రాజకీయ వ్యవహారాలు పరిస్థితులు చెప్పడము అనేటటువంటిది నాకు అభ్యాసం లేదు. రైట్. మనకు రైట్. ఇక మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మిట్టల భాస్కర్ శర్మ గారు. భాస్కర్ శర్మ గారు, ముఖ్యంగా ఏదైతే ఇక్కడ డిబేట్ మాత్రం రేపు సూర్యగ్రహం ఏర్పడబోతోంది, దానికి సంబంధించి అనేక అపోహలు సోషల్ మీడియాలో వార్తలు అవుతున్నాయి, మరోవైపుగా కూడా ఇటు కొంతమంది అభద్రతా భావం మాత్రం ఉంది, దీనికి సంబంధించి మీరేమంటారు? నమస్తే అండి. అక్కడ కూర్చున్నటువంటి బంగారయ్య శర్మ గారికి నమస్కారాలు. అలాగే నిజంగానే అపోహలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ గ్రహణానికి తోడు షష్టగ్రహ కూటమి అనేది ఏర్పాటు అవుతూ ఉన్నది. అంటే దాదాపుగా 6 గ్రహాలు ఒకే రాశిలో కలుస్తున్నాయి. అందులో ధను రాశిలోనే రవి, బుధుడు, అలాగే కేతువు, శని, గురుడు, చంద్రుడు, ఇలా 6 గ్రహాలు ధను రాశిలో కలవడం వల్ల అందులోనూ ఆ రోజున ఇప్పుడు గురుమౌఢ్యం నడుస్తూ ఉన్నది. రవికి గురుడి యొక్క అస్తంగత్వం జరిగింది. అలాగే చంద్రుడు అమావాస్య నాడు చంద్రుడు రవికి అస్తంగత్వం అవుతారు. ఇలా 2 గ్రహాలు రవికి అస్తంగత్వం అవుతూ ఉన్నటువంటి ఈ రోజున మూలా నక్షత్రంలోనే కేతువుతోటి రవి కలిసినటువంటి కారణం చేత కేతుగ్రస్త గ్రహణం ఏర్పాటు అవుతూ ఉన్నది. ఇది జనరల్ గా అమావాస్య రోజున మనకి గ్రహణాలు ఏర్పాటు అవుతాయి, కానీ ఇక్కడ ఎక్కడ ప్రాధాన్యత వచ్చింది అంటే ఈ షష్టగ్రహ కూటమి వల్ల కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా అన్ని పాపగ్రహాలు ఒక రాశిలో ఉండిపోవడం వల్ల గోచార దర్శిని అనేటువంటిది ఉత్కృష్టమైనటువంటి గ్రంథం అండి. దాంట్లో ఏం చెప్పారు అంటే ద్వాదశాష్టమసు జన్మస్థ సెనియర్ కంగారక గురువు కురువంతి ప్రాణ సందేహం స్థానభ్రష్టం ధనక్షయం అని. అంటే కొన్ని పాపగ్రహాలు జన్మంలో కానీ 8వ స్థానంలో కానీ 12లో కానీ ఉంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అని చెప్పారు. అప్పుడు మనం గోచారంలో చూసుకునేటప్పుడు విడివిడిగా రవి కానీ కుజుడు కానీ శని కానీ ఇలా పాపగ్రహాలు కనుక ఆ స్థానాల్లోకి వెళ్తే చెడు జరుగుతుంది, లేదా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్తాం. ఇప్పుడు అలాంటి గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలో ఉన్న కారణం చేత ఆ ఇంపాక్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. తప్ప ఇదేం ప్రమాదకరమైనటువంటి సందర్భం కాదు అని చాలా కాలం నుండి చెప్పడం జరుగుతుందండి. కాబట్టి ఆ పర్టికులర్ సమయంలో మళ్ళీ గ్రహణం కూడా జరగడం మనకి తెలుసు. జ్యోతిష్ శాస్త్రానికి సూర్యచంద్రులిద్దరు కూడా సాక్షిభూతంగా ఉన్నారు. చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ముఖ్యంగా సూర్యగ్రహణం, ఆయన ఆత్మశత్రుత్సాహ వనపర్వతాది పితృకారకుడు సూర్యుడు, ఆయన లేనిదే జగత్తు లేదు. మిగతా గ్రహాలన్నిటినీ లేదా మనం ఇవాళ ఏదైనా చిన్న వస్తువును చూస్తున్నాము అంటే ఆయనే కారణం దానికి. చంద్రుడు కూడా ఆయన ఒక్కడే స్వయం ప్రకాశకం. చంద్రుడు కూడా స్వయం ప్రకాశకం కాదు, ఆయన ఈ వెలుగు చంద్రుడి మీద పడి వస్తేనే మనకి చంద్రుడు కనబడుతున్నాడు. కాబట్టి అంత గొప్ప గ్రహం కాబట్టి ఆయనకి గ్రహణం పడుతుంది కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా అదే రాశిలో ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి అన్నది చెప్పడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా మనం చూడొచ్చు దీంట్లో ఏదైతే జ్యోతిష్యం చెప్పేది నిబద్ధతతో కూడిందేనైనా కాదనే వాదనలు కూడా ఉన్నాయనే వాదన కూడా వస్తుంది, దీనికి మీరేమంటారు?
అవి ఉంటాయండి. ఇక్కడ జ్యోతిష్యం నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, ఇంకో కొంతమంది కూడా ఉంటారు. ఏంటంటే జ్యోతిష్యులు ఎవరైనా చెప్పింది జరిగితే జ్యోతిష్యం ఉందని, లేదు జరగకపోతే జ్యోతిష్యం లేదు అని, ఇలా గోడ మీద ఉండే వాళ్ళు ఉంటారు. అది సహజం, ఏ విషయంలోనైనా అది ఉంటుంది, కేవలం జ్యోతిష్యంలోనే కాదు. అంటే ప్రధానంగా అసలు జ్యోతిష్యం శాస్త్రం కాదనే వాదనలు కూడా ఇటు హేదువాదులు వాదిస్తున్న పరిస్థితి ఇప్పుడు. అయితే గ్రహణానికి సంబంధించి ఈ నిజంగానే రాశులు ఏదైతే పేర్లుండి వారి మీద ప్రభావం చూపబోతుందా వాళ్ళ జాతక రీత్యా? అంటే చాలా మంది నేను చూశానండి, పర్టికులర్ గా మేము కొన్ని కొన్ని రాశుల్ని ప్రిడిక్ట్ చేస్తాం. ఇలా కొన్ని కొన్ని రాశులు ఉన్నాయి, వృషభం ఒకటి, అలాగే ధను రాశి ఒకటి, అలాగే మకర రాశి ఒకటి, అలాగే మీన రాశి ఒకటి. వీటి మీద కొంచెం ఇంపాక్ట్ పడుతుంది, గ్రహణం యొక్క ఇంపాక్ట్, అలాగే షష్టగ్రహ కూటమి యొక్క ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పడం జరిగింది. దీంట్లో మేము ప్రత్యక్షంగా చూసింది ఏంటంటే మీన రాశి వాళ్ళకి రాజ్యస్థానంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పాటు అవుతుంది కాబట్టి ముందుగా చెప్పినటువంటి విషయం ఏంటి అంటే ఈ వృత్తిపరమైనటువంటి విషయాల పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, వృత్తి ఉద్యోగాల్లో కొంచెం ఒడిదుడుకులు రావడానికి ఆస్కారం ఉంది అని చెప్పాం. కాబట్టి చాలా మంది మీనరాశుల వారికి ఉద్యోగ రీత్యా కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు అంటే తెలుస్తూ ఉంటుంది కదా, అనాలిసిస్ మేము చేసుకుంటూ ఉంటాం. చాలా మంది ఈ మిగతా సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి, లేకపోతే మిగతా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ భంగం జరిగింది, కొంతమంది కొంతమంది ఉద్యోగాలకు తోటి ఇబ్బంది పడుతున్నారు. అలాగే వృషభ రాశిని చూసుకుంటే అష్టమంలో ఈ గ్రహణం అన్నది, ఈ షష్టగ్రహ కూటమి అన్నది ఏర్పాటైంది. అష్టమం ఆయుస్థానము, అలాగే ఆకస్మికమైనటువంటి విషయాలు జరగడానికి జ్యోతిష్యంలో చెప్పబడినటువంటి స్థానము. కాబట్టి ఆ వృషభ రాశి వాళ్ళు చూసినప్పుడు చాలా మంది రకరకాలైనటువంటి సమస్యలు, అప్పటి వరకు ఏమీ లేకపోయినా గత నెలన్నర రోజులుగా ఇబ్బందులతోటి బాధపడుతూ ఉన్నారు. కొన్ని అది తీవ్రమైన ఇబ్బంది అంటే కాదు, ఇది కొంతకాలం బాధపడి తగ్గిపోయేటువంటి ఇబ్బంది. ఇలాంటివి చూసినప్పుడు ప్రత్యక్షంగా అక్కడ ఫలితాలు కనబడుతూ ఉన్నాయండి. అందుకనే కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది, ముఖ్యంగా ధను రాశి. ఇది ఏదో ఏదో అయిపోతుంది, కొంతమంది చెప్తూ ఉన్నారు ఇది ప్రాణాపాయ స్థితి, చచ్చిపోతారని చాలా మంది చెప్పారు. కానీ అవన్నీ కూడా మేము మాడిఫై చేయడం జరిగింది, అంత భయంకరమైన ప్రాణాపాయ స్థితి కాదు. ఎందుకు అంటే గోచారం, ఇది చంద్రలగ్నాథ చెప్పేటువంటి గోచారం. జాతకం వేరు, జాతకంలో దశాంతర దశలు బాగుగా ఉన్నప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ జాగ్రత్త పడడంలో తప్పులేదు కాబట్టి దానాది కార్యక్రమాలు చేస్తూ ఉండండి, ఆధ్యాత్మికమైనటువంటి మార్గంలో ఉండండి అని సూచించడం జరిగింది. అంటే భాస్కర్ శర్మ గారు, ముఖ్యంగా కొన్ని మీ దగ్గరికి అంటే ప్రజల సోషల్ మీడియాలో తిరుగుతున్న వార్తలు మీ దగ్గరికి తెచ్చే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా ఏదైతే కర్కాటక రాశి కానీ, సింహరాశి కానీ, కన్యరాశి కానీ, ఈ మూడు రాశులకు కూడా చాలా ప్రాబ్లం ఉంది అనే ఒక ఆరోపణ వస్తుంది. అది తప్పండి. కర్కాటక రాశికి, కన్యారాశి, కర్కాటక రాశికి చాలా బాగుంది. కర్కాటక రాశికి ఉపచయ స్థానం అయినటువంటి ఆరవ స్థానంలో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి. అందులో రవి, అలాగే బుధుడు, శుక్రుడు, శనేశ్వరుడు, వీళ్ళందరూ ఆరులో ఉండటం చాలా యోగ్యమైనటువంటి స్థానం అది. కాబట్టి కర్కాటక రాశికి ఏ విధమైన ఇబ్బంది లేదు. సింహరాశికి మిశ్రమమైనటువంటి వాతావరణం. సింహరాశికి గత 2.5 ఏళ్లుగా వాళ్ళ పరిస్థితి బాగోలేదు, చాలా మానసికమైనటువంటి అలాగే శారీరకమైన ఉద్యోగ పరిస్థితులు ఇవన్నీ కూడా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గురుబలం వచ్చింది మొన్నే, గురుబలం రావడం చేత చాలా మంచి కాలంగా సింహరాశికి మనం ఈ సంవత్సరాన్ని పేర్కొన్నాం. అయితే ఈ గురుమౌఢ్యం కారణంగా కొంత ఇబ్బంది ఉంది అన్నమాట వాస్తవం. అయితే ఈ షష్టగ్రహ కూటమి కానీ సూర్యగ్రహణం కానీ అంత ఇబ్బంది కలిగించవు, మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే కన్యారాశి గురించి చాలా భయపెడుతూ ఉన్నారు, అవి చతుర్థమందు అన్ని గ్రహాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తారు. అక్కడ తృతీయ మందు కుజుడు ఉన్నారండి. ఈ 25వ తారీఖు సాయంత్రం కుజగ్రహ మార్పు అన్నది జరుగుతోంది. ఆ రోజు సాయంత్రమే బుధుడు, ఆ రోజు సాయంత్రమే చంద్రుడు కూడా మారుతూ ఉన్నారు. మూడు గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయి. ఈ కన్యారాశి వారికి తృతీయంలో బుధుడు ఆయన స్వక్షేత్రంలో బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఎంత ఇబ్బంది పడినప్పటికీ కూడా ఆ ప్రాబ్లం కి తగినటువంటి సొల్యూషన్ అనేది కన్యారాశి వారికి దొరుకుతుంది. కాబట్టి ఈ మూడు సోషల్ మీడియాలో వచ్చింది కొద్దిగా తప్పేనండి. అంటే ముఖ్యంగా ఈ ఏడాదిలో మూడో చిట్ట చివరి సూర్యగ్రహం అయితే రేపు రాబోతుంది, దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఎలా ఉండాలి రేపు? ముఖ్యంగా సూర్యగ్రహణం కాబట్టి ఆ రోజున రేపు పట్టు విడుపు స్నానాలు చేసుకునేటువంటి వాళ్ళకి చాలా మంచి సమయం, అనుష్ఠానం చేసుకోవచ్చు. ఉదయం 8 గంటల నుండి 11 చిల్లర వరకు గ్రహణం పడుతుంది. గ్రహణం బట్టి తర్వాత ఏవైతే వృషభ రాశి వారు కానీ, అలాగే ధను రాశి వారు కానీ, మకర రాశి వారు కానీ,
అలాగే రవి యొక్క మహాదశలు జరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు గాని, అలాగే రవి యొక్క అంతర్దశలు జరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు గాని, వీళ్ళు కొద్దిగా ఆ గ్రహణం అయిపోయిన తర్వాత రవికి సంబంధించినటువంటి ధాన్యం గోధుమల్ని, అలాగే ఒక చిన్న రాగి పాత్రని యథాశక్తి, ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అని నియమం లేదు, యథాశక్తి వాళ్ళు ఎంతైతే ఇవ్వగలరో అంత ఎవరికైనా దానం చేసి సంకల్పం చెప్పుకోవాలి. మమ చంద్ర రాశి వశాత్ కేతుగ్రస్త సూర్యగ్రహణ దోష పరిహారార్థం ఆ స్థానం వృషభ రాశి వారైతే అష్టమం అని చెప్పుకుంటారు, ధనురాశి వారైతే మమ చంద్ర రాశి వశాత్ జన్మస్థానస్థిత కేతుగ్రస్త సూర్యగ్రహణ దోష పరిహారార్థం అని సంకల్పం చెప్పుకుని యథాశక్తిగా దానాది కార్యక్రమాలు చేస్తే ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, బాగానే ఉంటుందండి. ఈ రవికి సంబంధించినటువంటి స్తోత్రములు పారాయణ చేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోన్ లైన్ లో.